दशगाढ़ निवरी मार्चियु कुशलमु तो सीत दच्चिकोनयु सयोध्यन अयोध्यन विशदंगा कीर्ति नेलिति दशरथ रामावतार धन्युड़ कृष्ण वेदव्यास महर्षि 18 पुराणालु वास्ते रामुनि कथनु ये पुराणालो वदिलिपेट्टकंडगा रामचरित्रानि वर्णिंचि आनंदानि पोंदाडु इवाल्टि कूडा मनकंदरिकि अत्यंत प्राधान्यतनु संतरिंचुकुनेटुवंटि महा दिव्य प्रबंधं श्रीमद् रामायण महाकाव्यं इंदुलो मूडु विषयालु ఒకటి రాముని నడక ఒకటి సీతమ్మ యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మూడవది దుర్మార్గుడైనటువంటి రావణాసురుని సంహారం అని మూడు అంశాలు ప్రధానంగా చేశారు దశగణుని పరిమార్చియు దశరథనందనుడుగా రామచంద్రుడుగా అవతరించి పితృవాక్య పరిపాలనా దీక్షా దక్షుడై 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి బయలుదేరి వెడితే ఆ సందర్భంలో రావణుని చెల్లెలు వచ్చి శూర్పణక వ్యామోహం చెందగా ఆమెకు పరాభవం జరిగింది లక్ష్మణుని ద్వారా ఈమె వెళ్ళి ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకొని ఏడ్చింది అన్నయ్య దగ్గర సీత అనే అందగత్తి ఉంది అక్కడ అని చెప్పింది ఈ మాట వినబడింది వాడికి వచ్చాడు సీతను పారి తీసుకువెళ్ళాడు అంటే సాధువులైనటువంటి వారి మనఃప్రవృత్తులు సత్కర్మలకు అనుగుణంగా ఉంటాయి దుర్మార్గులైనటువంటి వారి మనఃప్రవృత్తులు దుర్మార్గము వైపే ప్రభులు పెడుతూ ఉంటాయి సీతాపహరణం చేస్తే హనుమంతుని ద్వారా సీతమ్మను వెతికించి శలంకలో ఉన్నదని నిర్ధారణ చేసుకొని సముద్రం మీద వారధిని నిర్మాణం చేసి వానర కోటులను వెంటబెట్టుకొని వెళ్ళి రావణాసురుడికి ముందుగా సందేశం పంపాడు నా సీతను నాకు ఇచ్చేసేయి నిన్ను వదిలేస్తానన్నాడు అయినా సరే వినిపించుకోలేదు రావణుడు విభీషణునకు రాక్షస సామ్రాజ్య పట్టాభిషేకం చేశారు రావణాసురుని సంహారం చేశారు క్షేమంగా సీతను అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుడై అపారమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి మహానుభావుడైన రామభద్రావతారా కృష్ణ నీకు నమస్కారం చేస్తున్నానని దశకణోటుని పరిమార్చియు కుశలముతో సీత దచ్చికొనియు అయోధ్యం విశదముగా కీర్తినేలితి దశరథ రామావతారా ధన్యుడ కృష్ణ